అందరికీ ఎన్ని జరిపారు కాదు అలాగే ఎవరైతే సాయం ఉపాధి తీసుకున్నారో వాళ్ళు వాళ్ళకి 50,000 రూపాయలు చొప్పున అదేవిధంగా 2018 తర్వాత అనుభవం చేసుకున్నటువంటి 3 జంటలకి 100,000 రూపాయలు చొప్పున గౌరవ మంత్రి చేసినట్టుగా చెక్కులు పంపిణీ చేయవలసిన అదేవిధంగా విత్తనాలతో స్వయం ఉపాధి కోసం ప్రత్యేకంగా శ్రద్ధ వహించి మన ఉద్యోగ మంత్రి వర్యులు ఒక 7 గురికి సర్కారు చేసినటువంటి 7 గురిలో 6 గురికి వాళ్ళకి యూనిట్ కాస్ట్ ప్రకారం 2 లక్షల రూపాయలు అంటే 140,000 రూపాయలకి సబ్సిడీ ఇవ్వరు ఒకరికి ఈ రోజు ఈ ఎలక్షన్ పోవడం వల్ల ఈ కార్యక్రమాన్ని మనం జూన్ 2nd చేసుకున్నాం చేసుకోవడం మీరు అతి త్వరలోనే మాకు 10 రోజుల్లోనే సమయం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పడేందుకు మా కార్యకర్త మరొకసారి ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా సార్ ఈ మన జిల్లా యొక్క సంక్షేమ కమిటీ జీవిత కమిటీ ఏర్పాటు చేయడం కూడా మంత్రివర్గా ప్రమాణ సభ తీసిన తర్వాత మాకు ఆదేశాలు ఇచ్చిన్నారు అన్ని జిల్లాలకు ఈ జిల్లా కమిటీ ఏర్పాటు చేయమని దాన్ని కూడా మనం కోరుతున్నాం చూసి చేయలేదు మొత్తం వెళ్తే కమిటీ డిస్ట్రిక్ట్ వెళ్తే కమిటీ జంతువుల జిల్లా సంక్షేమ శాఖ పనితీరును మరింత ఉన్నది చేసినట్టు తెలియజేస్తూ ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు మాట్లాడవలసినప్పుడు ఈ దివ్యాంగులు ఒక కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం అంతా కూడా ఒక హ్యాండిక్రాఫ్ట్గా మారిపోతుంది. ఆ కుటుంబం అంతా కూడా గతంలో వికలాంగులు అనేవాళ్ళం. మొత్తం కుటుంబం అంతా కూడా ఒక వికలాంగులుగా ఉంటాం. ఒక మానసిక వికలాంగుడు ఉంటేనైతే ఇక కుటుంబం బాధ మనకు చెప్ప నెలవి కాదు. మరి గతంలో కూడా ఒక స్వచ్ఛంద సంస్థలకు ఎన్నోసార్లు నేను ఫ్యాక్టరీగా ఉండి ఇక్కడ నైనిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో క్యాంపులు చేశాం. అప్పుడు చేసినప్పుడు కూడా చూస్తూ ఉంటే ప్రభుత్వ పరంగా ఎంత చేసినా కానీ తప్పే. ఎందుకంటే ఇంత పెద్ద జనాభాలో చాలా మంది మన వికలాంగులు ఇవన్నీ కూడా దివ్యాంగులు అందరూ కనబడుతూ ఉంటారు. కానీ లేకపోతే వాళ్ళకు ఈ హ్యాండిక్యాప్ వాళ్ళకు వీల్చైర్స్ అనిపించారు. అంటే మన ప్రియతమ నాయకురాలు ఆనాటి మన ఎంపీ గారు కవిత గారు కేంద్ర ప్రభుత్వ ఆర్గనైజేషన్ తోటి మాట్లాడి స్వచ్ఛంద సంస్థతో మాట్లాడి జగిత్యాల అలింకో అనేది చాలా పెద్ద సంస్థ మనం దోస్తో వీల్ చైర్స్ కానీ ట్రైసైకిల్స్ అలాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. అలింకో సంస్థతో మాట్లాడి వరల్డ్ హై స్కూల్లో చాలా పెద్ద కార్యక్రమాన్ని మన కండ గారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ రకంగా స్వచ్ఛంద సంస్థల తరఫున ప్రభుత్వం తరఫున కూడా ఈ దివ్యాంగులకు కొన్ని సేవలు చేస్తూ ఉన్నారు. ఎందుకన్నా కానీ మరి నేను మీడియా ముఖ్యంగా తెలియజేసి ఏంటంటే ఈ ముఖ్యంగా ఈ దివ్యాంగులు ఏదో ఆర్థికంగానే కాదు వాళ్ళని హత్తుకొని మనం జీవించాలి. వాళ్ళను వాళ్ళ మానసిక వేదనను మనం అర్థం చేసుకోవాలి. మనం వాళ్ళకి ఎప్పటికప్పుడు ఒక మోడల్ సపోర్ట్ ఇస్తా పోవాలి. వాళ్ళకి ఎప్పుడు ఒక భరోసా ఇస్తా పోవాలి. మేము ఉన్నాం మేము పెట్టాలి. మరి దాంట్లో
మన కేసీఆర్ గారు ఎప్పుడు ఉన్నారు చాలా రకాలుగా వాళ్ళ పెళ్లిళ్ళు కూడా వాళ్ళు మా ప్రభుత్వం తరఫున అధికంగా సహాయం చేస్తాం. ఈ రకంగా చాలా స్కీమ్స్ ఉన్నాయి సహాయం చేస్తాం. మేము జగిత్యాల ప్రచారంలో కార్యక్రమాలు చేశారు. మేము వేదిక పైన సంక్షేమ శాఖ మంత్రులు పెద్దలు ఈశ్వర్ గారు ఉన్నారు, జాయింట్ కలెక్టర్ గారు రాజీవ్ గారు ఉన్నారు. ఇంకా కూడా జగిత్యాల నియోజకవర్గంలో సార్ నిజమైన ఎందుకంటే ఒక డాక్టర్ పర్సంటేజ్ ఎంత ఎవరు అరువులు అరువు కాదని కొంతవరకు పూర్తి అవగాహన ఉన్నది. ఇంకా కూడా అరువులు కొంతమంది మిగిలిపోయారు, చాలా ఎందుకున్నది. మేము క్యాంపు పెట్టినప్పుడు మండల సైడ్ మండల వారిగా మళ్ళా కొన్ని క్యాంపులు చేసి ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళకు పెన్షన్ ఇప్పించే విధంగా చూడాల్సిందిగా మేము మంత్రి గారిని మరియు జాయింట్ కలెక్టర్ గారిని అడుగుతున్నాం. దివ్యాంగులు ఇంకెవరు మిగిలినా కానీ వాళ్ళకు మళ్ళీ దీంట్లో పెన్షన్ వచ్చే విధంగా చూడాల్సిందిగా నేను అధికారులను అందరూ కూడా కోరుతూ మరి ఇంత మంచి అవకాశాన్ని ఇక్కడ నాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి సుదినం. దాదాపు ఒక 8 నెలల గ్రహణం తర్వాత ఈరోజు నుండి మనము డెవలప్మెంట్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అందులో మొదటిగా మన గౌరవనీయులు సంక్షేమ శాఖ సమాఖ్యులు మన జిల్లా పైన ప్రత్యేకమైన ఐ వెల్కమ్ ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మనకు అమూల్యమైనటువంటి సమయాన్ని వేసినటువంటి మంత్రివర్య వారికి మేము ఎంతో హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందాక మన గౌరవనీయులు శాసనసభ్యులు కొన్ని ఒక 2 ఇష్యూస్ తీసుకొచ్చారు. ఒకటి ఏంటంటే ఈ సదరం క్యాంప్స్ అనేటువంటిది ఇంకా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారని చెప్పేసి అని అంటున్నారు. అదేవిధంగా ఒకటి 2 సార్లు రిజెక్ట్ అయినటువంటి వాళ్ళు 1% లేక రిజెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాటికి సంబంధించి మళ్ళీ ప్రత్యేకంగా కమిషనర్ గారితో మాట్లాడి వారికి మళ్ళీ రీఓపెన్ అయినట్టుగా చూడాలనేటువంటి చెప్పారు. నేను గవర్నమెంట్ మా జిల్లా కలెక్టర్ గారిని దృష్టికి తీసుకెళ్ళి అది దాన్ని పరిస్థితి చేస్తామనేది సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా ఈ యొక్క అంటే ఎవరైనా సరే నిజమైనటువంటి వికలాంగులు సరి అయినటువంటి గుర్తింపు అనేటువంటి రావాలి. కానీ వికలాంగుల రూపంలో ఉన్నటువంటి వేరే వాళ్ళు ఎవరైనట్టు వారికి తప్పు కొద్దిగా అలా జరిగితే కాబట్టి ఈ సందర్భంలో ఒక 1% ఎక్కువ తక్కువ ఉండడం వలన కొన్ని క్లోజ్ అనేటువంటి జరిగింది సార్. అది ఇప్పటివరకు అలా జరిగింది. ఈసారి కొన్ని శ్రద్ధ తీసుకొని అది సరిగా అయ్యేటట్టు చూస్తామనే సందర్భంలో మీకు తమకు తెలియజేస్తూ అట్లాంటి మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈవెన్ వేరే రకమైన విషయాలు ఈవెన్ లింపింగ్ అట్లాంటి ఉన్నాయి కానీ మొదట్లో 30% ఉంటే ఆ తర్వాత డిసీజ్ ఎక్కువ ఇప్పుడు కొన్ని కొత్త కూడా అంతకుముందు గతంలో ఉన్న ఎక్కువ ఇంక్రీజ్ చేసింది. ఆల్మోస్ట్ 20,000 డిసీజెస్ అది ఇంక్లూడ్ చేసింది. అంతకుముందు 7 ఉంది కాబట్టి ఆ వేరే కూడా వచ్చాయి కాబట్టి వాటిని కూడా చూసి ఎక్కువ మంది అరవలేలాగా చూడాల్సిందిగా నేను కలెక్టర్ గారిని ప్రత్యేకంగా దృష్టి కలెక్టర్ గారిని మాట్లాడాలి. ఎందుకంటే చాలా చిన్న కార్యక్రమం ఒక 17 మందికి మాత్రమే మనం ఈరోజు సకలాంగులు వికలాంగులు ఎవరైతే వివాహం చేసుకున్నారో మేమందరం ఒకటి అది వికలాంగులు అనుకుని వికలాంగులైనా అందరం ఒకటే సకలాంగులు ఒకటే మనిషి ప్రాణం పోయినప్పుడు అందరూ సమానమే అని భావించి మంచి ఉద్దేశంతో పెళ్లి చేసుకున్న జంటలకి ఈరోజు మరి ఆ ఇన్సెంటివ్ 1700 గంటలకి ఈరోజు కార్యక్రమంలో పౌర మంత్రి వారి చేతుల మీద వారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇంకా కొంతమందికి మనం ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కింద స్కీమ్స్ కొన్ని మనం కొంత చెక్స్ కూడా పంపిణీ ఉంటుంది. ముఖ్యంగా మన జిల్లాలో గౌరవ మంత్రి వారు సూచన అనుసరించి గౌరవ ప్రజాపతి సూచన అనుసరించి ముఖ్యంగా ధర్మపురి నియోజకవర్గంలోనే మీకు అందరికీ తెలుసు ఈ డిజైన్డ్ క్యాంప్ ఏర్పాటు చేసిన ఘనత ఈరోజు రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ గౌరవ మంత్రి వారికే ఉంటుంది. అది అందరికీ తెలిసిన సత్యం. అక్కడ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మమ్మల్ని అందరినీ సమన్వయం చేసి ధర్మపురి నియోజకవర్గంలో
మరి అందరి వికలాంగులకు వాడే మరి ఇన్ఫార్మ్ చేసి రిపోర్ట్ చేసి రమ్మని చెప్పి అక్కడ ఏర్పాట్లు సమన్వయం చేసి మరి ఏర్పాటు చేశారు. మరి ఆ కార్యక్రమం కూడా మరి ఈసారి మొన్ననే గౌరవ మంత్రి గారు మాట్లాడినప్పుడు మరి ఇక్కడ జిల్లాలో కూడా మనం అలాంటి కార్యక్రమాన్ని పకడ్బందీగా మంచిగా చేసి మరి రాష్ట్రంలో ఒక ఆదర్శంగా ఉందామని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ప్రణాళిక వేసి త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా మరి ఖచ్చితంగా మరి గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా నియోజకవర్గ స్థాయిలో మరి వాటిని ప్రారంభించుకుంటూ మరి వికలాంగులకి ఏ చేయింత ఇవ్వాలో ఆ చేయింత ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చాయి ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మనకు ఖచ్చితంగా మరి వారికి 50% 51% మన కలిగి ఉంటుంది. 49% అవసరం ఉన్న ఆ విధంగా ఖచ్చితంగా మన మీద ప్రేమ ఉంటుందని భావిస్తూ మరి అదేవిధంగా మనకు క్యాంప్ కూడా ఎవ్రీ 15 డేస్ మరి ఈ సదరన్ సర్టిఫికెట్ ఇచ్చే క్యాంప్ కూడా నడుస్తూ ఉంది ఏది హాస్పిటల్లో. దాన్ని కూడా కొంచెం కోఆర్డినేషన్ చేసి అక్కడ చిన్న చిన్న సమస్యలు కూడా తీర్చే పరిస్థితి ఉంది సార్. అండ్ విల్ బి ఎస్టర్డే ఎమ్మెల్యే సంజయ్ గారు కూడా సంజయ్ గారు పోయినట్టు ఉంది హాస్పిటల్లో. సో ఇట్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ ది న్యూస్ ఆల్సో. అక్కడ కొంత మనకు రెగ్యులర్ డాక్టర్ లేకపోవటం, ఏరియా హాస్పిటల్ రెగ్యులర్ డాక్టర్ లేకపోవటం, సో అది కూడా కొంచెం మనకు సమస్య ఉంది. సో ఆ డాక్టర్ని కూడా చేసుకోవాలి. ఖచ్చితంగా ఎవ్రీ 15 డేస్ జరిగే క్యాంప్కి ఎవరు రావాలి అనేది ముందే మనం గుర్తించుకోవాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే ఒక దగ్గర క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామంటే అందరూ వచ్చేస్తున్నారు. నిజమైన ఎవరైతే వికలాంగులు ఉన్నాడో 51% దాటి ఉన్నారో అక్కడ ఉండుతున్నాడు. 10% 20% ఉండవచ్చు ఇక్కడ వచ్చి ప్రెషర్ చేస్తున్నారు. వీళ్ళ కంటే ముందు వారు ముందుకు పోయి డాక్టర్ దగ్గర కూర్చుంటున్నారు. దానివల్ల సమస్య ఏర్పడుతుంది. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం గౌరవ మంత్రి గారి సూచన అనుసరించి మండల లెవెల్లో మీ అందరి సమన్వయంతో స్క్రీనింగ్ చేసి మరి ఎవరిని ఆ 15 రోజుకి క్యాంప్ డేట్ అక్కడే ఇచ్చే విధంగా పిఎస్సీ లెవెల్లో ఇచ్చే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా మనము గౌరవ మంత్రి వర్గంతో చర్చ చేసుకుని మరి దాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం వచ్చిన వారిని అందరినీ స్క్రీన్ చేసి మనమే డేట్స్ ఇచ్చి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. దాన్ని కూడా చేస్తామని హామీస్తూ మరి ప్రతి కార్యక్రమానికి మీరు అందరూ సహకరిస్తున్నారు, ముఖ్యంగా వికలాంగ సోదరులందరూ. సో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ప్రత్యేకంగా ICTS డిపార్ట్మెంట్ వికలాంగులు వచ్చిన మిత్రులందరికీ ICTS డిపార్ట్మెంట్ స్టాఫ్కి ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన బీజేపీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇచ్చిన రాణ్యం నరేందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ప్రభుత్వం అందించేటువంటి ప్రోత్సాహాన్ని అందుకోవడానికి వచ్చినటువంటి దివ్యాంగులైనటువంటి సోదరి సోదరులు అందరికీ కూడా నమస్కారం. ఈ కార్యక్రమానికి మంచి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు శరత్ గారు, జైన్ కలెక్టర్ గారు, ఈ విజయబుల్ వెల్ఫేర్ మనకే ఆ శాఖకు మనం మంత్రిగా ఉన్నాం కాబట్టి జిల్లాలో చాలా గొప్పగా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. గతంలోనే మనం మరి దివ్యాంగులకు సంబంధించినటువంటి విషయంలో ఒక ప్రత్యేక శ్రద్ధ వహించి ఒక ప్రోగ్రాం చేసినాం, కానీ ఇంకా సంతృప్తికరంగా లేదు నాకు వచ్చినంత వరకు. దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మరి ఈ వికలాంగుల నెట్వర్క్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక మంచి బాధను కనుక తీసుకున్నట్టయితే ఒక నియోజకవర్గానికే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులైనటువంటి కుటుంబాలకు ఒక గొప్ప మద్దతు ఇచ్చేటువంటి గొప్ప సహకారం అందించే విధంగా ప్రభుత్వ పరంగా మనం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. దానికి సంబంధించి ఎవరైతే మీరు ఈ నెట్వర్క్ సంబంధించిన వాళ్ళందరూ మరి మీకు జిల్లా వ్యాప్తంగా ఉన్నదా లేదా నాకు తెలియదు, లేదంటే విజయబుల్ వెల్ఫేర్ ప్రస్తుతం ఆటో గారు చూస్తున్నారు కాబట్టి నాకు దీనిలో పూర్తికి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండదు. అంటే మనం ఒక క్యాంప్ నిర్వహిస్తే పర్టికులర్గా ఏం చేస్తున్నారంటే ఎవరైతే సదరం సర్టిఫికెట్ సంబంధించిన బందల సంఖ్యలో అంటే వస్తే పర్వాలేదు రాని వాళ్ళకి ఇవ్వాలి. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పిన దానిలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. కానీ
అర్హత ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఒకటి మనసారా రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏ ప్రభుత్వం ఉన్నా నిజమైనటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 100% న్యాయం జరగాలనేటువంటిది దీని యొక్క ఉద్దేశం. గతంలో మీ పేరు మీద ఎంతో మంది దివ్యాంగులు కాకుండా వారు డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్లు తెచ్చుకొని దీనికి సంబంధించినటువంటి అర్హత పొందినట్టుగా గవర్నమెంట్ నుంచి అనేక మరి ప్రయోజనాలు పొందినవి ఇది సమంజసం కాదు. ఎందుకంటే అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మనం వాళ్ళని మిస్ చేయడానికి వీల్లేదు. ఒక ఒక మామూలుగా అర్హత లేని వాళ్ళు ఒకరికి వచ్చిన మాన్యాలు అర్హత ఉంది రానటువంటి వాళ్ళు ఉండడానికి వీల్లేదు. అప్పుడు ఆ ప్రకారంగా పనిచేయవలసినటువంటి అవసరం ఉన్నది. దీనికి కలెక్టర్ గారు ఎక్కడ వేదిక మీద ఉన్నారు కాబట్టి నాకు ఒక చిన్న సూచన ఉన్నది. ఎవరైతే ఇప్పుడు పుట్టుకనే దివ్యాంగులైనటువంటి వాళ్ళని మనం గుర్తిస్తున్నాం, అయితే దురదృష్టవశాత్తు ఎప్పుడో ఒకసారి మధ్యలో యాక్సిడెంట్ అయి పూర్తి స్థాయిలో పనికిరాకుండా కాళ్ళు చేతులు విరిగిపోయి నడమిరిగిపోయి అంటే ఏమాత్రం కూడా వాళ్ళ యొక్క శరీరంలో పాటు పనిచేయకుండా మంచాలే పడినటువంటి వాళ్ళు కూడా మనం గుర్తించడం లేదు. ఎందుకంటే యాక్సిడెంట్ అయింది లేదంటే పెద్ద ఆపరేషన్ అయింది ఆయన ఆ కుటుంబానికి పనికొచ్చేటువంటి పరిస్థితిలో లేదు. నేను అనేది ఏంటంటే ఈ ఒక చిన్న వెసులుబాటు కల్పించిన టైం అంటే అంటే దీనిలో నష్టం జరిగే అవకాశం కూడా ఉన్నది. మామూలు వచ్చిన కాలు ఇవ్వబోయే వాళ్ళని వచ్చి నా కూడా ఇవ్వని అంటారు, ఒక కట్టు కట్టుకొని వచ్చి నా కూడా ఇవ్వని అంటారు. నేను అనేది ఒక కమిటీని ఫామ్ చేసి జిల్లా కేంద్రంలో జిల్లా ఏరియా హాస్పిటల్ నెలకు 2 సార్లు కానీ వీలైతే 3 సార్లు కానీ 10 రోజులు 1 సారి ఒక కమిటీ, ఆ కమిటీ డిసైడ్ చేయాలి ఇదిగో ఈయన ఎలిజిబుల్ ఉన్నాడా లేదా. ఇక ఉన్నట్టయితే ఆయన మళ్ళీ 10 సార్లు సదరం క్యాంప్ దగ్గర తిరిగే అవసరం లేకుండా ఆ రోజు ఆయన ఫైనల్ అయిపోవాలి. నిజంగా కూడా ప్రభుత్వానికి ఒక ఉద్దేశం ఉన్నది ముఖ్యమంత్రి గారికి. దివ్యాంగానికి అలా 3016 రూపాయల పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వమే. మరి కొంతమందికి మా అంటే ఇటువంటి వాళ్ళని మనం చేర్చడం వల్ల ఇంకా కొంతమంది పెరుగుదల కావచ్చు. ఇప్పటికే దాదాపు 6 లక్షల మందికి దివ్యాంగుల పెన్షన్ ఇస్తున్నట్టుగా నాకున్న సమాచారం. ఇంకో 50,000 లక్షల మంది పెరుగుదల కావచ్చు. అంత మాత్రమే ప్రభుత్వానికి ఏదో తగ్గే అవసరం లేదు. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి దానిలో దివ్యాంగులకు నిజమైనటువంటి న్యాయం కలిగితే దానిలో ఎవరు కూడా ఇబ్బంది పడే ప్రభుత్వం ఇబ్బంది పడే అవకాశం లేదు. కాబట్టి కరెక్ట్ నిర్ణయం జరిగితే బాగుంటుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం ఉన్నది. దాన్ని కలెక్టర్ గారు కూడా పరిశీలించి ఒక కమిటీని ఫామ్ చేసినట్టయితే ఆ డే రోజు వాళ్ళు ఖచ్చితంగా అక్కడ కూర్చోవాలి. ఇంకా 5 రోజులకు కావులేదు, నీ నా అనేటువంటి వ్యక్తులకు కావులేదు. అది నీ సొంత రమణే కావచ్చు, నీ సొంత బిడ్డనే కావచ్చు, కొడుకే కావచ్చు. దొంగతనంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయనటువంటి ఒక గట్టి మనుషులనే ఒక 5 రోజులు ఒక కమిటీ ఫామ్ చేసినట్టయితే ఇది ఎక్కడ స్థలం కాబట్టి అక్కడ మరి కుప్పలు వందలు వచ్చి అసలు ఉద్దేశాన్ని చెరగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతామని నేను చూసినా కాబట్టి చెప్తున్నా. ఇది కాక ఇంకొక ప్రయత్నం కూడా చాలా బాగా జరిగేటువంటి అవకాశం ఉంది. జనరల్గా మనకు డబుల్ బెడ్రూమ్లో మరి రిజర్వేషన్ ఉన్నది దివ్యాంగులు. ఈ రిజర్వేషన్ ప్రకారం నాకు తెలిసినంత వరకు ఎస్సీలలోనే చాలా మంది దివ్యాంగులు ఉంటారు. ఎస్సీలలో ఉన్నటువంటి వాళ్లకు ఏవేవైతే వర్తిస్తాయో అవి ఒక్కొక్కరికి ఒకటి వర్తించాలి. ఒకరికి డబుల్ బెడ్రూమ్ వస్తే ఇంకొకరికి 3 ఎకరాల భూమి రావాలి ఎస్సీ అయితే, ఇంకొకరికి లోన్ రావాలి 2 లక్షల 5 లక్షల అనే ఏదైనా వ్యవహారం చేసుకొని బతకడానికి, లేదు ఆయనకు ఇదివరకే కావలసినటువంటి ఉపకారాలు లేకపోతే అది తప్పకుండా ఇవ్వాలి, లేదంటే ఒక బ్యాంక్ లోన్ తీసుకునే ప్రయత్నం చేస్తే బ్యాంక్ లోన్ ఇప్పించే ప్రయత్నం చేస్తే అంటే ఒక వ్యక్తికి 2-3 ప్రయోజనాలు కాకుండా కనీసం 1 ప్రయోజనం చేకూర్చినా ఆయన లైఫ్ లాంగ్ దాని మీద ఆధారపడి బతికేటువంటి అవకాశం ఉంది. ఈ లాటరీ సిస్టమ్ బదులు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ 2వ 3వ తీసి పక్కకు పెట్టినాకనే మనము
ల్యాండ్ తీయాలి. మాకు ల్యాండ్ లేదంటే మొత్తాన్ని రాదు. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి తీసుకొని అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ తీర్మానం చేసినట్టయితే వాళ్ళకి డైరెక్ట్ గా మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత చాలా మంది మన దివ్యాంగంలో కొన్ని అవయవాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, చేయలేనటువంటి వాళ్ళు ఉన్నారు, కాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మా స్వచ్ఛంద సేవా సంస్థ ఎల్ఎం కొట్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ద్వారా కొంతమందికి మనం ఇప్పించాం డబ్బు కూడా ట్రస్ట్ ద్వారానే కట్టి. అయితే నేను ఆసారి క్యాంపు పెట్టినప్పుడు ఇది ఎవరికి అర్థం కాలేదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ ఏజెన్సీని కూడా మనం ఇక్కడికి పిలవడం జరిగింది. వాళ్ళు పాపం రెండు టీమ్స్ వచ్చినాయి హైదరాబాద్ నుంచి. ఎందుకోసం పిలిచినామంటే వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి మెజర్మెంట్ ఇచ్చి రెండు సార్లు పోవాలంటే డబ్బులు ఖర్చు అవుతుంది. వాళ్ళకు అప్పుడు మనమే ట్రస్ట్ నుంచి మా సంస్థ నుంచి పంపించడం కానీ మరి ఇక్కడికే ఆ సంస్థ వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు ఆ కొలతలు తీసుకుంటే మరి ఇక్కడ వాళ్ళు మళ్ళీ తెచ్చి అమర్చి ఎవరు రిపేర్స్ ఉంటే చేసి ఇచ్చి పోతారు. అది మనం పోయినసారి ఆ వెసులుబాటు కల్పించడం అయినా కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదు. తప్పకుండా ఉపయోగించుకోవాలి. ఎవరికైనా కావాలో ముందే అప్లై చేసినట్టయితే అసలు ఎంతమందికి మనకు ఈ ఆర్టిఫిషియల్ అవయవాలు కావాల్సి ఉన్నది వాళ్ళ కోసం ప్రత్యేకంగా. ఇప్పుడు కొంతమంది చాలా మంది కొనుకొచ్చుకుంటున్నారు, అవసరం లేదు. చాలా స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వము మరి ముందుకొచ్చి ఇవ్వడానికి ముందుకొస్తుంది కాబట్టి ఇక్కడనే ఏర్పాటు చేయాలి. నాకు తెలిసి 3000 మంది సదర్ క్యాంప్కే వచ్చింది. దానిలో నాకు తెలిసి ఎప్పుడు వచ్చేటోళ్ళే. ఇక మన ఉద్దేశమే డిస్టర్బ్ అయిపోతా ఉన్నది. వాస్తవంగా అక్కడికి వచ్చింది అని అంటే దానికి ఒక అర్థం ఉండేటట్టుగా మనం ఈ క్యాంప్ నిర్మాణం చేసినాం. చాలా బట్టు మనసు నుంచి ప్లాన్ చేసేసినాం కానీ మళ్ళా సదనం తోటి పెద్ద జాతర లాగా అయిపోయింది. దాంతో మనకు అనుకున్న లక్ష్యం కూడా పోయినసారి నెరవేరలేదు. చాలా మందికి మనం ట్రైసైకిల్ ఇవ్వచ్చు, లేదా వీల్ చైర్స్ ఇవ్వచ్చు, వెనుకరి యంత్రాలు ఇవ్వచ్చు, తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని చేయవచ్చు కానీ పూర్తి ఉద్దేశం అయితే నెరవేరలేదని నేను భావిస్తూ ఉన్నా. అప్పుడు మేము చాలా ప్రణాళిక బద్ధంగా చేసినాం ఆ ప్రోగ్రామ్. ఓ నెల రోజులు టైం తీసుకొని చేసినాం, అయినా కానీ కాలేదు. ఈసారి కూడా నేను మరి ప్రభుత్వ శాఖ కూడా మన చేతిలో ఉన్నది కాబట్టి పకడ్బందీగా మన జిల్లాలో ఇప్పటికే ఓ 15, 16, 18 శాఖలలో మనం నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం కార్యక్రమ గారి ప్రణాళిక వల్ల. మరి దివ్యాంగుల విషయంలో కూడా జగిత్యాల జిల్లాలో మనం నెంబర్ వన్ గా అందరికీ నిజంగా కూడా దివ్యాంగులకు చాలా బ్రహ్మాండమైన సౌకర్యం జరగాలి. ఎవరికైనా కాలేజీలో సీట్ రాలేదు, లేదు ఆయన స్కాలర్షిప్ అందుకోలేదు, లేకపోతే ఆయన చదువుకోవాలనుకుంటున్నాడు, లేదంటే కిరాణా షాప్ పెట్టుకోవాలనుకుంటున్నాడు, లేకపోతే ఓ వ్యవహారం చేయాలనుకుంటున్నాడు, ఆయనకు డెఫినెట్గా మనం ప్రభుత్వ సహాయం అందే విధంగా చర్యలు తీసుకోవడానికి బ్రహ్మాండంగా మనం చేసుకునే అవకాశం ఉన్నది. నాకు ఆలోచన ఉన్నది, నేను ఇదివరకే చేశాను కానీ చేయాల్సినంత చేయాలనే అభిప్రాయం కూడా నాకు ఉన్నది. మరి ఈసారి భగవంతు దేవాల శాఖ కూడా మనకే ఉన్నది కాబట్టి నోటికి కూడా మనం చేసుకుంటాం. కాబట్టి అధికార యంత్రాంగంతో పాటు మీ దివ్యాంగుల నెట్వర్క్ ఎవరైతే ఉన్నారో మీరు మీ జిల్లా వ్యాప్తంగా ఉన్నారా లేదా ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోండి. మరి చేసుకున్నట్టయితే మండలాల వారిగా ఒక బాధ్యత తీసుకోవాలి. అక్కడ ఉన్న అధికారులు కూడా మేము చెప్తాం వాళ్ళ త్రూ ఏ గ్రామంలో ఒకరున్నారా, ఇద్దరున్నారా, ముగ్గురున్నారా, వాళ్ళకి ఏమవసరం ఉన్నది అది మనకు ముందే ఒక 2 నెలల ముందే మనకు చేరాలి. వాళ్ళ అప్లికేషన్ చేస్తే దాని మీద మనం చర్య తీసుకోవచ్చు. ఎవరికి ఏం కావాలో ఏర్పాటు చేసి మరి డిసెంబర్ 3 కానీ లేదా స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి డిసెంబర్ 3 కాబట్టి డిసెంబర్ 10 పెట్టుకుంటాం. వాళ్ళు అందరికీ ఏమేమి కావాలో అందరూ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని మరి ఒక మనం ప్రతిష్టాపకంగా తీసుకోవాల్సిన ప్రోగ్రామ్. సంఖ్యాపరంగా తక్కువ ఉన్నప్పటికీ వీళ్ళని చేస్తే మొత్తం యావత్తు సమాజానికి సేవ చేసేట్టుగా భావిస్తాం. కాబట్టి దీంట్లో ఎవరు కూడా వెనకాడరు, అధికారులు కావచ్చు మరి మేము కావచ్చు, మీకు సంబంధించినటువంటి మన నెట్వర్క్లో ఉన్నటువంటి మీ మిత్రులు కావచ్చు, ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కార్యక్రమాన్ని కూడా డిసెంబర్ 3 ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని చాలా గొప్పగా జరుపుకోవడం అంటే మీ అవసరాలన్నీ తీర్చిన నాడే గొప్పగా జరుపుకున్నట్టుగా భావించాలి. కాబట్టి మరి ఏమేమి ఉన్నాయో మాకు తెలియదు కదా, మీరు అది చెప్పే ప్రయత్నం చేయాలి. దానికోసం ఒక నెట్వర్క్ మనం ఏర్పాటు చేద్దామని సందర్భంగా మనం చేస్తూ మరి ఈరోజు
కొంతమందికి ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది 14 మంది జంటలకు. అదేవిధంగా 3 జంటలకు కొత్త పద్ధతిలో, తర్వాత కొంతమందికి ఏమో ఈ వీల్ చైర్స్ కానీ, తర్వాత బైసైకిల్స్ కానీ, కొంతమందికి ఏమో మరి వాళ్ళు ఏదైనా జీవనోపాధి కట్టుకోవడానికి లోన్స్ కానీ అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారిని వారికి సంబంధించినటువంటి చెక్స్ను పంపిణీ చేయవలసిందే కోరుకుంటూ, ఖచ్చితంగా ప్రభుత్వ సహాయం అందినప్పుడు మీరు కూడా ఆలోచన చేయాలి. ఇలా ఒక్కొక్కరికి 2 లక్షలు చెప్తున్నా ప్రభుత్వం సహాయం అందిస్తాం, మీరు దీన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి. దీన్ని ఖర్చు చేయడం వల్ల ఏమవుతుంది, ఒక 15 రోజుల్లో 4 రోజుల్లో ఈ డబ్బులు మీరు ఖర్చు చేయగలుగుతారు, అప్పు కట్టుకోగలుగుతారు. కావచ్చు అప్పులు ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి, కానీ ఇది మీరు లైఫ్ ముందరికి పోవడం కోసం వాడుకుంటే బాగుంటుంది. ఇది వాడుకొని ఇంకేమైనా అవసరాలుంటే వాటిని కూడా మీరు పొందేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. వీటిని ఏదో ఇచ్చేది మనం దీన్ని ఏదో చేసేద్దామంటే ఇది 15 రోజుల కోసం మీరు పనిచేస్తారు తప్ప లైఫ్ లాగ్ పనిచేయదు. అటువంటి ప్రణాళిక అటువంటి మీరు పొందుకోవాలి. కాబట్టి మీరు నాకు తెలిసినంత వరకు దివ్యాంగులకు ఆలోచన ఎక్కువ ఉంటుంది, పట్టుదల ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మేము దేనిలో తక్కువ కాదనేటువంటి ధైర్యం కూడా మీకు ఎక్కువనే ఉంటుందని, మరి సాధించాలనే పట్టుదల ఎక్కువ ఉంటుంది, మేమేదో తక్కువ కాదనేటువంటి భావంతో మీరు ఉంటారు. కాబట్టి మరి తప్పకుండా ఈ ప్రభుత్వ ప్రోత్సాహకాలను ఖచ్చితంగా మంచిగా ఉపయోగించుకొని మీరు మంచిగా ఏమైనా చాలా సంతోషిస్తాం. ఎవరైనా నాకు కూడా చాలామంది నేను మా ట్రస్ట్ ద్వారా చాలామంది పిల్లలను చదువుకోవడం కోసం ప్రోత్సహిస్తా ఉన్నాం, పుస్తకాలు కొనుక్కోవడానికి ప్రోత్సహిస్తా ఉన్నాం. ఒక మన పర్సనల్ మా ట్రస్ట్ ద్వారానే 3 మనం మోటార్ సైకిల్స్ పంపించడం జరిగింది. మరి అవి ప్రభుత్వం పొందలేదు. ఈ మధ్య మా ఎండీ గారు వచ్చినప్పుడు చెప్పిన మీరు క్రైటీరియా మీటింగ్ తప్పది, వాస్తవంగా వాళ్ళే దివ్యాంగులు, వాళ్ళకు పీజీ ఉంటేనే మీరు బై మోటార్ సైకిల్ ఇస్తామంటే అసలు ఎంతమంది పీజీ అవుతుంటారు ఉంటారు. తప్పది మినిమం ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ పెట్టండి. వాళ్ళకైనా పోవాలంటే పనికి రావడం కోసం అంటే ఆ మోటార్ సైకిల్ గురించి తెలిసినటువంటి వ్యక్తి సరిపోతుంది తప్ప ఈ చదువుకుని దీనికి ఎందుకు లింక్ పెట్టిందని చెప్పేసి మొన్న మన ఎండీ మేడం నేను చెప్పిన తప్పకుండా సరి చేద్దామని చెప్పడం జరిగింది. దాంతో ఏమైందంటే మినిమం ఎస్ఎస్సి చదువుకున్నటువంటి వాళ్ళకు రై మోటార్ సైకిల్ గవర్నమెంటే ఇచ్చినట్టయితే ఇప్పుడు బైసైకిల్స్ అనే పురాతన కాలం చాలా కాలం నుంచి ఉన్నది, దాన్ని మనము తిప్పి చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది ఆ సంగతి మీకు కూడా తెలుసు. మరి రై మోటార్ సైకిల్ అయితే సేఫ్టీగా కూడా ఉంటుంది. మీరు పోయేటువంటి చాలా మంది వాళ్ళ పిల్లలను భార్య పిల్లల్ని ఎక్కించుకొని పోతుంటే చూసి చాలా సంతోషపడుతుంటాం మనం. మరి వాళ్ళు ఎంతో కాన్ఫిడెంట్ గా పోతా ఉంటారు రోడ్డు మీద. అటువంటి పరిస్థితి కూడా రావాలని కోరుకుంటూ మున్సిపల్ కమిషనర్ పంపిస్తున్నారు. అలా కాకుండా మండలంలో అయితే ప్రైమరీ హెల్త్ సెంటర్ లో డాక్టర్ నుంచి పంపిస్తే ఒక డాక్టర్ ఉంటాడు కాబట్టి కొన్ని నిజంగా అర్హులు కానీ అక్కడే ఫిల్టర్ అయిపోతే అర్హులు మాత్రమే స్పెషలిస్ట్ పోయే అవకాశం వస్తారు. అట్లనే మున్సిపాలిటీ 3 అర్బన్ హెల్త్ సెంటర్లు డాక్టర్లు కాబట్టి అక్కడ ముందే చూపించుకుంటే కొంత ఫిల్టర్ అయిపోతాం. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు ఎంపీడీ వాళ్ళు ఎవరి ముందు వాళ్ళని పంపించేసరికి అవినోదే ఎక్కువ మంది అయిపోతున్నారు. సివిల్ హాస్పిటల్ నిజమైన ఆరు చాలా ఇబ్బంది పడుతున్నారు వికలాంగులు. కాబట్టి గౌరవ మంత్రివర్యులను దీనిపైన ఆలోచించవలసింది. సుమలత రాణి
అరవింద్ రెడ్డి పర్యటన